నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన నిర్లక్ష్యానికి సంబంధించిన ఆర్టికల్ మీరు చూడబోతున్నారు. రాజమహేంద్రవరంలో ఏసీవై రెడ్డి గారు తెలియంది ఎవరికీ ఉండదు. ఆయన 1986లో రాజమహేంద్రవరం సాయికృష్ణ థియేటర్ ఎదురుగా మన దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ అనేది చేయడం జరిగింది. చుట్టూ చక్కటి పార్క్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చాలా దుర్భర పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకు అంటే తూర్పు గోదావరి జిల్లాలోని లేదా రాజమండ్రిలోని కాంగ్రెస్ నాయకుల గ్రూపు తగాదాలు కావచ్చు, కుమ్ములాట్లు కావచ్చు, వీళ్ళు ఒక దేశ మాజీ ప్రధాని విగ్రహాన్ని సంరక్షించే విషయంలోనే ఏమీ చేయలేని వాళ్ళు, రాష్ట్రం కోసం అది చేస్తాం, దేశం కోసం ఇది చేస్తాం అంటే ప్రజలు ఎలా నమ్మాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళను గౌరవించలేని వీళ్ళు ఏం చేస్తారు? ఇదే విధంగా మనం గమనించినట్టయితే కోరుకొండ రోడ్లో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం రోడ్డు ప్రక్కన ఫుట్పాత్ మీద పడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే వీళ్ళకి ఎంత బాధ్యత ఉంది? ఎంతసేపు గ్రూపుల్లో కుమ్ములాట్లో వర్గపోరు తప్ప రెండోది లేదని, వీళ్ల వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా లేదా అనేది వాళ్లే ఆలోచించుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే అధికారం కోసం కాకుండా ప్రజాక్షేమం కోసం పనిచేస్తే ఎప్పటికైనా సరే ప్రజలు ఆదరిస్తారని, ఇదే కొనసాగి ఒక దేశ నాయకురాలి విగ్రహం విషయంలోనే వీళ్ళు ఇంత అశ్రద్ధగా ఉన్న వీళ్ళు ప్రజలను ఎలా పరిపాలిస్తారు, ఏం చేస్తారు, మా భవిష్యత్ కార్యాచరణ ఇది అని ఎలా చూపిస్తారు, ఎలా చెప్పగలుగుతారు? మొన్న వీళ్ళ గ్రూపు తగాదాలకు ప్రత్యక్ష నిదర్శనం సాకే శైలజనాథ్ గారు రాజమండ్రి వచ్చిన సందర్భంగా రెండు వర్గాలుగా విడిపోయి నిరసన వ్యక్తం చేయడం అందరికీ తెలిసిన విషయమే. అదే విషయాన్ని మా విఎస్బి ఛానల్ గతంలోనే ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ అంశాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కనీసం ఈ ఇందిరాగాంధీ విగ్రహం విషయంలోనైనా సరే, కొద్దిగానైనా సరే ఎవరైనా నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఉంటే దీన్ని చక్కదిద్దుతాడనేది పలువురు ఆలోచన. మరి నిజమైన కార్యకర్తలు ఉన్నారో లేదో వేచి చూద్దాం.